బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. విశాఖలోని శ్రీ విశ్వ జూనియర్ కళాశాలలో ఫుడ్ పాయిజన్ చోటు చేసుకుంది. దీంతో 10 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అస్వస్థతకు గురైన విషయాన్ని కూడా కళాశాల యాజమాన్యం గోప్యంగా ఉంచడంతో విచారం వ్యక్తమవుతోంది. అటు విద్యార్థులను వెనుకైన వైద్య చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఘటనపై వివరణ కోరారు. జిల్లా కలెక్టర్ ఖచ్చితంగా అస్వస్థతకు గురైన విద్యార్థులకు సరైన వైద్యం అందిస్తామంటూ కూడా వారు చెప్పారు. ఇక దీనికి సంబంధించి కూడా వివరణ ఇవ్వాలంటూ కూడా కళాశాల యాజమాన్యాన్ని కోరారు. ఈ నేపథ్యంలో ఘటనపై విచారణ జరిపించాలంటూ కూడా నిర్ణయం తీసుకున్నారు. ఇంటర్ బోర్డు అధికారి మురళీధర్ను కూడా విచారణ అధికారిగా నియమిస్తూ కూడా కలెక్టర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కాగా శ్రీ విశ్వ జూనియర్ కళాశాలలో ఇంతకు ముందు కూడా ఇలాంటి ఘటనలు ఎన్నో జరిగినట్టుగా తెలుస్తోంది. కళాశాల యాజమాన్యం నిర్లక్ష్యం బయటపడుతోంది. కంప్లీట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ఈశ్వర్ అందిస్తారు. ఈశ్వర్, విశాఖ మహానగరంలో శ్రీ విశ్వ జూనియర్ కళాశాలలో ఫుడ్ పాయిజన్ కావడంతో 10 మంది విద్యార్థులకు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ వ్యవహారాన్ని మొత్తం కూడా కళాశాల యాజమాన్యం గోప్యంగా వచ్చినట్టు కూడా మనకు సమాచారం వస్తుంది. ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో వాళ్ళని జాయిన్ చేసి వాళ్ళకి వైద్య సేవలు అందిస్తూ ఉన్నారు. అయితే పేరెంట్స్ దీన్ని బయటికి తీసుకొచ్చిన నేపథ్యంలో జిల్లా కలెక్టర్ కూడా దీని మీద సీరియస్ అయినట్టు తెలుస్తుంది. ఇంటర్మీడియట్ బోర్డుకు సంబంధించినటువంటి ఒక అధికారి మురళీధర్ని ఏదైతే ఇన్ఛార్జిగా నియమించినట్టు కూడా తెలుస్తుంది. అయితే గతంలో కూడా ఈ శ్రీ విశ్వ జూనియర్ కళాశాలకు సంబంధించి అనేక ఆరోపణలు వచ్చాయి. కళాశాలలకు ఉన్న అనుమతులు కూడా 2-3 కళాశాలలకు అనుమతులు ఉంటే 4-5 కళాశాలలు నడుపుతూ నిబంధనలకు విరుద్ధంగా అపార్ట్మెంటు లో కళాశాలను నడుపుతూ అలాగే సెల్లార్లో పాఠాలు చెబుతూ అలాగే రెసిడెన్షియల్ ఎలాగైతే రెసిడెన్షియల్ గా ఉన్నటువంటి అపార్ట్మెంట్లో కూడా వీళ్ళు కళాశాల నిబంధనలకు విరుద్ధంగా నడుపుతూ ఎలాంటి అనుమతులు లేకుండా హాస్టల్స్ కూడా పెడుతున్నారు. దాదాపు 10ల సంఖ్యలో బ్రాంచ్లను పెట్టి నిబంధనల విరుద్ధంగా అడ్డగోలుగా హాస్టల్స్ ను ఏర్పాటు చేయటం, వాళ్ళందరికీ కూడా వేరే వాహనాల ద్వారా ఒక దగ్గరికి కాంట్రాక్ట్ ఇస్తున్నారు భోజనాలు. ఆ భోజనాలు నాసిరకంగా ఉన్న నేపథ్యంలోనే పదే పదే శ్రీ విశ్వ జూనియర్ కళాశాల హాస్టల్స్ లో ఫుడ్ పాయిజన్ జరుగుతూ వస్తుంది. గతంలో కూడా మధురవాడ ప్రాంతంలో ఫుడ్ పాయిజన్ కావడంతో చాలా మంది విద్యార్థులు ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు ఎంఈపీ సెక్టార్ దగ్గర ఉన్నటువంటి శ్రీ విశ్వ జూనియర్ కళాశాలలో కూడా ఫుడ్ పాయిజన్ అయినట్టు తెలుస్తుంది. అయితే ఈ వ్యవహారానికి సంబంధించి జిల్లా కలెక్టర్ కూడా సీరియస్ అయినట్టు తెలుస్తుంది. మరోవైపు శ్రీ విశ్వ జూనియర్ కళాశాలలో లక్షలాది రూపాయల ఫీజులు దండుకుంటూ అక్కడ పాఠాల కన్నా ముఖ్యంగా కేవలం ధనార్జనే ధ్యేయంగా ఆ ధర్మరాజు, ఎవరైతే శ్రీ విశ్వ జూనియర్ కళాశాల ఎండిగా ఉన్నటువంటి ధర్మరాజు ఎవరైతే ఉన్నాడో, పేరు మాత్రం ధర్మరాజు, అతను చేసే అన్ని కూడా అధర్మాలే అనేది గతంలో కూడా మనం స్పష్టంగా సివిఆర్ న్యూస్ లో కూడా టెలికాస్ట్ చేయడం జరిగింది. అలాగే విశాఖ మహానగరంలో ఉన్నటువంటి శ్రీ విశ్వ జూనియర్ కళాశాలలు అనుమతులు కొన్నిటికి ఉంటే 10ల సంఖ్యలో కళాశాలలను నిబంధనలకు విరుద్ధంగా నడుపుతూ ఉన్నారు. ఇప్పుడు అదే హాస్టల్స్ లో కూడా ఫుడ్ పాయిజన్లు ప్రతిసారి జరుగుతూ ఉన్నప్పటికీ కూడా అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు. ఏదైతే అధికారులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఏదైతే వారికి దివ్యాంజలి, ధనలక్ష్మి, సీనా గ్రేస్, ఇంకా స్ఫూర్తి, ఐ మీ స్టూడెంట్ ఫ్రమ్ ఆంధ్ర యూనివర్సిటీ. దివ్యాంజలి, ధనలక్ష్మి, సీనా గ్రేస్, ఇంకా స్ఫూర్తి, దీప్తి. ఐ మీ స్టూడెంట్ లీడ్ ఫ్రమ్ ఆంధ్ర యూనివర్సిటీ. అడ్మిట్ చేశారా, టైం డిలే చేశారా? అంటే ఆటోలు దొరకలేదు అనుకోని వెంటనే ఎత్తి సగన్ ఆటోలు దొరకలేదు. ఆటోలు బాగానే స్పందించారు కాలేజ్.